గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనీ కోట్స్ కార్యక్రమంలో కోట్ పేదరికం గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. పేదవారు, గొప్పవాళ్ళు, ధనికుడు, బాగా డబ్బున్నవాడు, తనకేమిటేంటి డబ్బున్నవాడు, మేము పేదవాళ్ళం. ఈ పేదవాళ్ళు ధనికులు అనే మాట మనం వాడుతున్నప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ పేదరికం అనేది మనకున్న ఆర్థిక స్థితిని బట్టి మనం మాట్లాడుతున్నామా, లేకపోతే తన డబ్బున్నవాడు అన్నది తనకు ఆర్థిక స్థితిని బట్టి మాట్లాడుతున్నామా అనేది నేను జాగ్రత్తగా గమనించి చూసినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఈ పేదరికం అనేది మనకున్న ఆర్థిక స్థితిని బట్టి కానీ దీన్ని బట్టి కాదండి. ఆ పేదరికం అనేది ఒక మానసిక స్థితి. ఆ మధ్యకాలంలో నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన వినయంగా రండి రండి మా పేద గృహానికి, మా పేద గృహాన్ని పావనం చేశారు రండి అన్నాడు. తీరా చూస్తే అది 1000 గజాల్లో ఉన్న అతిపెద్ద విల్ల, 5 బెడ్రూమ్లు, పాలరాతి నేల, ఎంత లేదైనా కానీ ఒక 40-50 కోట్లు చేసి విలువ చేసే బంగళా, దాని ముందు ఒక 3-4 కార్లు, డెఫినెట్గా అద్భుతమైన అలంకరణ. అంటే ఓవరాల్గా అక్కడ నా కంటికి కనపడగానే, చూడగానే కనిపించింది ఒక 70-80 కోట్లు విలువ అయిన సంపద కలిగి మనకు కనిపించింది. అంటే కంటికి అలా బయటికి కనిపించింది 70-80 కోట్లు ఉందంటే, కంటికి కనిపించకుండా ఆస్తిపాస్తులు కావచ్చు, బంగారం రూపంలో కావచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్లు కావచ్చు, ఏదైనా పెట్టుబడులు కావచ్చు, ఏదైనా రూపంలో ఇంకా అంతకంటే ఎక్కువ డెఫినెట్గా ఉంటుంది. అటువంటి వ్యక్తి ఏదో పేదవాళ్ళం సార్, ఏదో మిడిల్ క్లాస్ వాళ్ళం సార్. మన మిడిల్ క్లాస్ వాళ్ళం అలాగే ఉంటుందండి ఆలోచించడం, అది ఖర్చు పెట్టలేం కదా, గబగబా ఉన్న కాసిన డబ్బులు మనం ఖర్చు పెట్టేసుకుంటే మనం ఎలా బతకగలం, అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళకి లైఫ్ ఇలాగే ఉంటుంది కదా అని చెప్పి. అంటే నాకు అర్థం కాంది, ఫస్ట్ ఏమో పేద గృహంలోకి రమ్మంటాడు, తర్వాత మాట్లాడితేనేమో మిడిల్ క్లాస్ వాళ్ళం కదా, మిడిల్ క్లాస్ వాళ్ళం కదా అంటాడు. అసలు వాస్తవం ఏమిటంటే మిత్రులారా, పేదరికం అనేది మీ దగ్గర ఉన్న డబ్బు బట్టి కాదు, మీ మానసిక స్థితిని బట్టి మాట్లాడతారు. పేదరికం అనేది ఒక మానసిక స్థితి మాత్రమే. ఆ మానసిక స్థితిలోంచి మీరు బయటకు వచ్చినప్పుడు మీరు పేదరికం నుంచి కూడా బయటకు వచ్చేస్తారు. ఆలోచించండి, ఆలోచించండి, ఆలోచించండి.